హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారనేసి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇదైతే నిన్న మార్నింగ్ బ్లాగ్. నిన్న మా ఇంట్లో ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యాము, ఎలాంటి రెసిపీస్ చేసుకుంటాము అనేసి అయితే చిన్న బ్లాగ్ లాగా షేర్ చేస్తా ఉన్నాను. సో మార్నింగ్ అయితే నాకు టీ తాగాలనిపించింది వేడివేడిగా. సో గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇందుకే ఒక 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 గ్లాస్ వాటర్ వేసి 3 నిమిషాలు అట్లా ఆకుల్ని మరిగించుకొనేసి దీన్ని ఫిల్టర్ చేసుకుని వేడివేడిగా అయితే తీసుకుంటాను. ఈ టీ నేను ఎందుకు తీసుకుంటానని అంటే ఇది నా మెటబాలిజంని ఫాస్ట్ చేస్తుంది, తర్వాత డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మధ్య అయితే డైట్ అంతా స్టాప్ చేసి మంచిగా తింటా ఉన్నాను. సో వెయిట్ గెయిన్ కాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. వీళ్ళు ఎవరైనా డైట్ చేస్తూ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు మార్నింగ్ పూట ఇలా ట్రై చేయండి. మెంతుల కాంబినేషన్లో చాలా బాగుంటుంది. గ్రీన్ టీ తాగిన తర్వాత ఇంకా నా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసినాను. ఈరోజు మార్నింగ్కి తర్వాత లంచ్కి అయ్యేటట్లా సాంబార్ చేస్తా ఉన్నాను అనమాట. ఇంకా సాంబార్కి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాను. వంకాయ, ఉర్లగడ్డ, తర్వాత బీన్స్, క్యారెట్, ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుంటాను. మా ఇంట్లో ఏంటంటే రైస్ తక్కువగా తింటాము, కర్రీ ఎక్కువగా తింటామన్నమాట. సో అందువల్ల కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా స్టీమర్లో నానపెట్టుకునే బ్యాళ్ళు, తర్వాత పచ్చి అనుకాయ గింజలు, కొన్ని నీళ్ళు వేసేసి ఇంకా పైన అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి రైస్ కట్ చేసుకోండే వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న బౌల్లోకి పెట్టినాను. ఇంకా కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా పిల్లలకి స్వీట్ కాను, గెనిస్గడ్లు ఒకేసారి అయిపోతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది కదా అనేసి అయితే అన్నీ స్టీమర్లో ఇక్కడ పెట్టేసినాను అనమాట. ఇక్కడైతే పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. టమోటో, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అంతాను. ఈరోజు సాంబారు 2 పుట్లు చేస్తానని చెప్పినాను కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేసినాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ని రాత్రే చేసి పెట్టినాను. సో ఇది ఎట్లా చేసినానంటే 1 గ్లాసు ఇడ్లీ రైస్కి 1/2 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి అన్నిటినీ 4 గంటల సేపు నానపెట్టినాను. ఇంకా పిండి మిక్సీకి వేయాలా అన్నప్పుడు 10 నిమిషాల ముందు 1/2 కప్పు అటుకులను కూడా నానపెట్టేసేసి అన్నిటిని కలిపి మిక్సీ పట్టి కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకొని ఇంకా పెట్టేసిన అనమాట. సో మార్నింగ్ కెల్లా ఇది బాగా రెడీ అయిపోయింటుంది. దీనికి ఎలాంటి సోడా ఏం అవసరం లేదు, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా ఇడ్లీ పాత్రలకైతే ఈ విధంగా బ్యాటరీ వేసి పెట్టేసి 2 పెట్టేసేసినాను. సో ఇంకా 25-30 మినిట్స్ అండి, 30 మినిట్స్లో అన్నీ కూడా ఉడికేసింది. రైస్, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో అన్నీ ఉడికేసినాయి అనమాట ఒకేసారేను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కూడాను రెడీ అయిపోయింది. ఇంకా సాంబార్కి పోపు పెట్టేసుకొని ఇంకా సాంబార్ చేసేసుకునేదే. ఈ సాంబారు ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. మా అమ్మల ఇంట్లో, మా అత్తల ఇంట్లో ఎట్లా చేస్తారంటే మామూలుగా బ్యాళ్ళు, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని, టమాటో అన్నీ కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, కొత్తిమీర ఇవన్నీ టమోటో సాంబార్ పొడి అన్ని వేసేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట. సో ఆ మసాలాని బ్యాళ్ళ దాంట్లోకి వేసేసి కుక్కర్లోకి 3-4 విజిల్ అట్లా పెట్టేసుకొని వేసేసి ఇంకా దానికి పోపు పెట్టేది అంతే. సో అట్లా చేస్తారు. నేను కూడా ఒకప్పుడు అట్లే ఫాలో అయ్యేదాన్ని, కానీ ఈ మధ్య అయితే ఇలా ఫాలో అవుతాను 3-4 ఇయర్స్ నుంచి. చాలా బాగుంటుంది. సో ఈరోజు నా సాంబార్కి అయితే మంచి కాంప్లిమెంట్ కూడా వచ్చింది అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో. చాలా బాగా చేసినారు మీ వైఫ్, ఏ పౌడర్ సాంబార్ పొడి ఏ బ్రాండ్ యూజ్ చేస్తారు అనేసి. యాక్చువల్లీ బ్రాండ్ కాదు, నేను చేసే మెథడ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మామూలుగా కుక్కర్లో అన్ని పెట్టేస్తే వెజిటేబుల్స్ మెత్తగా అయిపోతాయి. సో దాంట్లో ఉండే టేస్ట్ కూడా పోతుంది. ఇట్లా విడివిడిగా స్టీమ్ చేసి చేస్తాను కాబట్టి అన్ని కలిసి మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో అది సీక్రెట్, మా ఇంట్లో సాంబార్ సీక్రెట్. ఇంకా మా ఆయనకైతే ఇడ్లీ సాంబార్ అయితే పెట్టేసినాను. ఇంకా లంచ్ బాక్స్లకైతే కొంచెం సలాడ్ చేస్తామనేసి అయితే సలాడ్ చేస్తాను. మా హస్బెండ్కి రోజు సలాడు కంపల్సరీగా ఉండాలన్నమాట. లంచ్కి అన్నం తినే ముందు ఫస్ట్ సలాడ్ తిని తర్వాత రైస్ తింటారు. అట్లా తినడం వల్ల హెల్త్ బాగుంటుంది, ప్లస్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తినలేదన్నమాట. ఇంకా సో అది బాగా హెల్ప్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా బాక్స్కి అయితే రైస్ సాంబార్ అట్లా పెట్టించేసి పంపించేసినాను. ఇంకా లంచ్లోకి మేము మార్నింగ్ చేసిండే
సాంబార్కి కొంచెం రైస్ పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసేసి ఇంక 3 o'clock అట్లా పిల్లలకి కొంచెం మా రిషికు క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టము, సో ఇంకా 1 1/4 kg క్యారెట్ ఉంటే ఇంకా క్యారెట్తో హల్వా చేస్తాను నేను. బెల్లంని ఉండబెల్లం ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకొని వేసేసి క్యారెట్ని నీట్గా కడిగేసి ఈ విధంగా తురుము పెట్టేసుకున్నాను అనమాట. ఇది 1 1/4 kg క్యారెట్, సో మనకి కప్లో కొలిస్తే 2 కప్లు వచ్చింది అనమాట, సో 2 గిన్నెలు. సో 2 గిన్నెల క్యారెట్కి 1 గిన్నె బెల్లం తీసుకున్నాను. సో ఫస్ట్ బెల్లం ఈరోజు నేను బెల్లంతో చేస్తాను, షుగర్తో కాకుండా. సో హెల్త్ పరంగా కూడా కొంచెము మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బెల్లం యూజ్ చేస్తే. సో బెల్లంలోకి కొన్ని నీళ్ళు వేసి జస్ట్ కరిగించుకొని దాన్ని వడగట్టేసినాను, రాళ్ళు ఏమి లేకుండా ఉంటుంది అనేసి. ఇంకా అదే ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి క్యాష్యూ తర్వాత బాదంని అయితే ఫ్రై చేసుకున్నాక మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్, ఆ క్యారెట్ వేసేసి జస్ట్ కొంతసేపట్లో ఫ్రై చేసుకోవాలా. తర్వాత 1/2 లీటర్ పాలని నీళ్ళు లేకుండా కాగబెట్టేసేసి పాలు వేసేసి ఆ పాలన్నీ బాగా ఉడకాలన్నమాట క్యారెట్లో. దాన్ని కలుపుతూ ఉంటే బాగా ఉడికేస్తుంది, కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ సూపర్గా ఉంటుంది, పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు, హెల్త్ పరంగా కూడా మంచిది. సో దీంట్లోకి మనం కరిగించుకోండే బెల్లం పాకం ఉంటుంది కదా ఆ బెల్లం సిరప్, సో దాన్ని వేసేసి దీన్ని కూడా ఇంకొక 20 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట, చిన్నగా లో ఫ్లేమ్ పెట్టుకొని అదంతా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా యాలక్కి ఆ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యాషు బాదము ఇట్లా వేసి పైన వేసేసుకొని దీన్ని అయితే కొంచెం చల్లగా అయిన తర్వాతనే తినేయచ్చు, లేదంటే నేనైతే చల్లగా బాగుంటది కదా అనేసి 1 అవర్ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టానన్నమాట. ఈ క్యారెట్ హల్వాని మనం 1 వీక్ కావాలన్నా మనం స్టోర్ చేసుకుని రోజు పిల్లలకి పెట్టొచ్చు, అయినా 1 వీక్ యాడ్ ఉంటుంది లేండి, 1-2 డేస్కి ఖాళీ అయిపోతుంది, మనకే తినాలి అని స్మెల్కి టెంప్ట్ అయిపోతా ఉంటాము. ఇంకా పిల్లలు ఎక్కడ ఉంచుతారో చెప్పు. ఇంకా మా జెస్సీ అయితే ఫుల్ ఫుడ్డీ అనమాట, స్టార్ట్ చేసినప్పటి నుంచి అమ్మ అయిందా స్వీట్ అని అడుగుతానే ఉంది. ఇంకా ఫస్ట్ పిల్లలకైతే ఇచ్చేసినాము, ఫుల్ బాగా లైక్ చేసినారు, ఎంజాయ్ చేసినారు ఇద్దరు కూడాను. ఇంకా సాయంత్రము అనుకోకుండా షాపింగ్ వెళ్ళాము, జుడియో అనేసి బెంగళూరులో ఉండే వాళ్ళకి అందరికీ బాగా తెలిసే ఉంటుంది, సో మనట్లో వాళ్ళకి ఇది రీజనబుల్ రేట్స్లోనే పిల్లలకైతే దొరుకుతాయి. ఇక్కడైతే సేల్ నడుస్తుంది అనమాట, నాకు 3 డేస్ బ్యాకే మెసేజ్ వచ్చింది సంక్రాంతి సేల్ నడుస్తుంది అనేసి. ఇయర్లీ వన్స్ సంక్రాంతికి కానీ న్యూ ఇయర్ కానీ దసరాకి ఇట్లా వన్స్ పెడతా ఉంటారు సేలు. అయితే నాకు 3 డేస్ అయింది కదా నేను వెళ్ళలేదు, ఉంటాయో లేదో ఖాళీ అయిపోయింటాయి అనేసి వెళ్ళాను. అయితే మా రిషి జెస్సి సైజెసే లేవన్నమాట, సో డ్రెస్సెస్ అయితే ఉన్నాయి, వీళ్ళ సైజెస్ అయితే నాకు దొరకలేదు, అన్ని స్మాల్ సైజెస్ లేదా బిగ్ సైజెస్ ఉన్నాయి. సో ఉండే దాంట్లోనే ఇంకా దాంట్లోనే సెలెక్ట్ చేసుకొని ఏదో తీసుకొని అయితే వచ్చినాము. ఇదో మా ఇద్దరి పిల్లల్ని షాపింగ్ తీసుకొని వెళ్తే మేము షాపింగ్ చేసేది ఉండదు, వీళ్ళు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారనమాట, ఎక్కడున్నారు పోయి డ్రెస్సులో దాచిపెట్టుకుంటారు, వాళ్ళని ఎదుక్కుంటే మాకు ఇదే సరిపోయింది ఈరోజు షాపింగ్లో. అయితేను అందరూ మా సైడే చూస్తున్నారు, జెస్సీ అని అడుస్తానే ఉన్నా నేనైతేను. ఇంకా మా రిషి మా జెస్సీ సైజ్లో అయితే నాకు 3 షర్ట్లు 3 ప్యాంట్లు దొరికినాయన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి కానీ సేల్లో మాకు 1.99 రూపీస్ పడినాయి, సో క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.